యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు 5 నిమిషాల మెడిటేషన్ మీ ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఈరోజు మీ అందరికీ శుభదినం. దేవుడు తన అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీ జీవితంలో జరిగించి మీ తల పైకెత్తుకులాగా చేయబోతున్నాడు, మీ పేరును గొప్ప చేయబోతున్నాడు. మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో, మీరు ఏ సంఘానికైతే వెళుతున్నారో, మీరు ఏ ఆఫీసులు అయితే, ఒకవేళ అధికారులు అయితే ఏ ఆఫీసులు అయితే పనిచేస్తున్నారో, ఎక్కడైతే ఉద్యోగం చేసుకుంటున్నారో, ఏ స్కూల్ అయితే మీ పిల్లలు చదువుతున్నారో, అక్కడ దేవుడు మీకు గొప్ప పేరును ప్రఖ్యాతిని కలుగ చేయబోతున్నాను మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం కీర్తన 91:14-15. ఈ వాగ్దానం అయితే బట్టి ప్రార్థన చేయండి. కొన్ని దినాలుగా ఆది కాండం 1 అధ్యాయం గురించి మాట్లాడుకుండా వస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను అని రాయబడి ఉంది. అంటే దేవుడైన యెహోవా సృష్టికర్త, మనమందరము సృష్టిలము. అయితే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే మనము ఆయన్ని సేవించాలి. నిర్గమకాండం 23:25 చదివితే, నీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవించవలను అనే మాట రాయబడి ఉంది. మనము అది ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞ అని కూడా మనందరికీ తెలుసు. దేవుని బిడ్డలారా, అయితే దేవుని ఎలాగ సేవించాలి అనే విషయానికి వచ్చేసరికి, మొదటి 3 రోజులు దేవుడు సృష్టించిన వాటిపై నుండి కొన్ని విషయాలు, హౌ టు బి వర్షిప్ గాడ్, దేవుని ఎలాగ మనం ఆరాధించగలుగుతామో మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. నిర్గమకాండ 20:3-4 వర్షిప్ గాడ్ అలోన్ అని రాయబడి ఉంది. దేవాది దేవుని మాత్రమే మనం ఆరాధన చేయాలి. అయితే ఎలాగ ఆరాధన చేయాలి చూడండి. ఫస్ట్ డే దేవుడు ఏం చేస్తాడంటే, వెలుగు కలుగున గాక అన్నాడు. అప్పుడు వెలుగు కలిగింది. ఆ రోజున దేవుడు ఏం చేస్తాడంటే, పగల్ని రాత్రిని వేరు చేస్తాడంట. అది మొదటి రోజు అయింది. వెలుగు కలుగున గాక అంటే, వెలుగు అనేది ఇక్కడ రక్షణ అనుభవాన్ని చూపిస్తుంది. కీర్తన 27:1 చదివితే, నా రక్షణకర్తైన యెహోవాను స్తుతించదను, ఆయనే నాకు వెలుగై ఉన్నాడు అంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు మనకు వెలుగై ఉన్నాడు. ఈ రక్షణ అనుభవంలోనికి మనం నడిపించబడటం అనేది దేవుని బిడ్డలారా, వెలుగు కలుగున గాక అంటూ పగటి వేళను రాత్రి వేళను వేరు చేసే అనుభవాన్ని మనకు చూపిస్తుంది. సో మీరు రక్షించబడ్డారా లేదా ఒకసారి ఆలోచన చేసి చూడండి. దేవుని బిడ్డలారా, రక్షించబడితే కనుక మనం యెహోవా దేవుని మాత్రమే సేవిస్తాం. మన హృదయం ప్రతిష్ట చేయబడి పాపం నుండి విముక్తి పొందుతాం, పాప క్షమాపణ పొందుతాం. ఈరోజు ఆ రక్షణ బాకీ లేకుండా చాలామంది ఉన్నారు. యేసును సొంత రక్షకుడుగా స్వీకరిస్తే దాన్ని రక్షణ అంటాం. ఆ తర్వాత లోకవైపు, పాపవైపు, ఇతర దేవతల వైపు మనం తిరగము. రెండవది ఏంటంటే, 2వ రోజున జలం అనే మాట వాడబడుతుంది. చూడండి 1:6 మీరు చదివితే, దేవుడు జలముల మధ్యలో ఒక విశాలము కలుగ చేసి జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను అని రాయబడి ఉంది. అంటే జలం అంటే బాప్టిస్ అనుభవాన్ని చూపిస్తుంది. మీరు నీటి బాప్టిజం పొందిన వారుగా ఉండాలి. కొంతమంది అంటారు చిలకరింపు బాప్టిజం తీసుకున్నామంటారు. దేవుని బిడ్డలారా, ఒకే ఒక బాప్టిజం, అది ముంచుడు బాప్టిజం. యేసుక్రీస్తు వారు యోర్దాను నదికి వచ్చి ఆయన బాప్టిజం తీసుకుని మనకు మాదిరి చూపించాడు. ఇంకా నో క్వశ్చన్ నథింగ్. దేవుని బిడ్డలారా, కొంతమంది ఈ బాప్టిజం విషయంలో కూడా ఎంతగా ఆలస్యం చేస్తారో, ఎంతగా తడుముకుంటారో, వచ్చే క్రిస్మస్కి తీసుకుంటాను, ఈస్టర్కి తీసుకుంటాను, అట్లా ఇట్లా అని చెప్పి ఇలాగే రోజులు గడుపుకుంటా వస్తూ ఉంటారు. నువ్వు యేసుక్రీస్తు నామంలో బాప్టిజం తీసుకున్నప్పుడే మీరు యేసుతో పాటు సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన అనుభవానికి వస్తారు.
బాప్టిజం అంటే ఏంటో చాలామందికి తెలీదు. రోమపత్రిక 6:1-4 వచనాలు చదవండి, మీకు అర్థమైపోతాయి. మూడో రోజు ఏం చేశాడంటే ఒకటి చేశాడనమాట, అది కూడా రాయబడి ఉంది. 9వ వచనం, ఆకాశంలో జలమును తర్వాత భూమిలో ఎండిపోయిన దానికి దేవుడు ఏం చేశాడంటే కలిపాడు. ఇది సంఘములో చేర్చబడుతున్న అనుభవాన్ని చూపిస్తుంది. ఈ అంత్య దినంలో ఒక సంఘానికి కట్టుబడి ఉండాలి, ఒక ఆత్మీయ తండ్రి కలిగి ఉండాలి, అప్పుడే మనం ఆశీర్వించబడతాం. ఎబ్రీ పత్రిక 10:20 బైబిల్ ఏమి రాయబడిందంటే, సమాజంగా కూడుకోటాన్ని మానక ఆదినము సమీపించకూడదు, మరీ ఎక్కువ సహవాసం చేయాలని రాయబడి ఉంది. ఈ మూడు కార్యాలు, రక్షించబడటం, బాప్టిజం తీసుకోవటం, సంఘములు చేర్చబడటం, ఈ మూడు కార్యాలు ఆత్మ సంబంధమైన సంఘములు చేర్చబడాలి. పరిశుద్ధాత్మ, మీ దైవజనుడు పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉండాలి, అప్పుడు మీరు ఆశీర్వించబడతారు. ఈ మాటను దేవుడు దీవించినగాక ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరచండి ప్రభా తండ్రి. మమ్మల్ని ఈ మూడు అనుభవాల నుండి నడిపించండి ప్రభా, వేరు చేయండి ప్రభా, ప్రత్యేకపరచండి ప్రభా. ఇప్పుడే అయ్యా తండ్రి పరిశుద్ధాత్మ నీటి బాప్టిజము పరిశుద్ధాత్మ బాప్టిజం పొందడానికి సాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.